ఆసుపత్రుల కన్నా మిన్నగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి డాక్టర్లను అభినందించారు. ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఆసుపత్రికి 10 ఆక్సిజన్లతో కూడిన స్ట్రెచర్లను విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొని కరోనా సమయంలో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పేదలకు చికిత్స అందించారని వారికి అభినందనలు తెలియజేశారు. అలాగే ఇంకొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలని కర్నూలు పర్యవేక్షకులు డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి కోరారు. ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్ వారి సహకారంతో దాదాపుగా 10 స్ట్రెచర్లను ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే గాన కోవిడ్ సమయంలో కానీ ఈ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ అంటేనే ఒక చరిత్ర ఉండేది. ఇది ఎక్కడో పక్కన పక్క జిల్లాలైన అనంతపురం వాళ్ళు కానీ ఇంకా ఇక్కడ రాయచూరు వాళ్ళు కానీ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు కానీ కర్నూలు వాళ్ళు కానీ మూడు రాష్ట్రాల వాళ్ళు కూడా ఏదైనా ఆరోగ్య సమస్య అంటే అందరికీ గుర్తొచ్చే మొట్టమొదటిది కర్నూలు గవర్నమెంట్ హాస్పిటలే. అటువంటి కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఎంత మెరుగైన సేవలు అందిస్తున్నారనేది మొత్తం ప్రపంచం అంతా కూడా గమనిస్తుంది ఈరోజు. ఎందుకంటే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే అబ్బా ఎందుకు పోవాలి అనే పరిస్థితి దగ్గర నుంచి కోవిడ్ వచ్చిన సమయంలో కూడా ప్రైవేట్ హాస్పిటళ్లకు పోలేక డబ్బులు కట్టుకోలేక దయనీయమైన పరిస్థితుల నుండి గవర్నమెంట్ హాస్పిటల్కు పోతేనే నయం అవుతుందిరా అనే పరిస్థితికి ఈ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బంది గారు కానీ సూపరింటెండెంట్ కానీ ఇంకా చాలామంది వర్కర్స్ కానీ నిజంగానే వాళ్ళ యొక్క సేవలు అమోఘం. ఈరోజు మా వంతుగా ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ నర్సింగ్ కాలేజ్ వాళ్ళు కూడా ముందుకొచ్చి 10 స్ట్రెచర్లను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఏదైనా అవసరం పడితే వీల్ చైర్స్ ఇంకొన్ని స్ట్రెచర్స్ కూడా ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చినారు. నిజంగానే వాళ్ళు చేసిన ఈ కార్యక్రమాన్ని కూడా మేము అభినందిస్తున్నాం. అదే రకంగా మా సూపరింటెండెంట్ గారిని కానీ మిగతా డాక్టర్లను కానీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కోవిడ్ సమయం నుంచి ఇప్పటి వరకు వాళ్ళు చేసిన సేవ అనేది ఎప్పుడు కూడా కర్నూలు జిల్లా హిస్టరీలో కూడా మిగిలిపోతుంది, గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆ కోవిడ్ సమయంలో ఎంతోమంది వర్కర్స్ కూడా నర్సులు కావచ్చు, ఇక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయి కూడా ఎక్కడ కూడా సర్వీస్ అందించే దాంట్లో మాత్రం లోటు లేకుండా చూసుకున్నారు. నిజంగానే మేము కూడా వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళ సేవల్ని మా కర్నూలు జిల్లా ప్రజలు ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారు, రుణపడి ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మనకు స్ట్రెచర్స్, ఆక్సిజన్ సిలిండర్, క్యారియర్స్ ఇచ్చారు. ఇదే విధంగా ముందు ముందుకు వచ్చి మిగతా దాతలు కూడా ఇస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మనకు నిత్యావసరంగా అత్యవసర పరిస్థితుల్లో నిరంతరంగా పేషెంట్లు వస్తున్నారు. ఈ మధ్య రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ మరి ఏ ఇతర కారణాల వలన బయట